నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మంకీ పాక్స్ ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఈ మంకీ పాక్సే వినబడుతుంది. దేశవ్యాప్తంగా ఈ మంకీ పాక్స్ అయితే విజృంభిస్తుంది, ప్రపంచాలనే గడగడలాడిస్తుంది ఈ మంకీ పాక్స్ అనేది. మనతో పాటు అయితే ఆర్ఎంఓ జయ డాక్టర్ గారు అయితే ఉన్నారు. సో వారి మాటలోనే మరిన్ని తెలుసుకుందాము. మంకీ పాక్స్ వైరస్ అంటే బయట మన దగ్గర లేవు, బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ప్రయాణం చేసిన వాళ్ళు, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఏమన్నా వైరస్ అటు నుంచి ఇటు వీళ్ళకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మన డిపార్ట్మెంట్, మన గవర్నమెంట్ ఏంటంటే మంకీ పాక్స్ కూడా ఒక వార్డ్ అనేది సపరేట్గా స్పెషల్గా అరేంజ్ చేయమన్నారు. ప్లస్ దానికి సంబంధించిన మందులు కానీ టెస్టులు కానీ డాక్టర్స్ చూడడానికి రెడీగా పెట్టమన్నారు. మేము వార్డ్ ఒకటి అరేంజ్ చేసాము, 6 బెడ్స్ ప్లస్ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచాము. మంకీపాక్స్ వైరస్ అనేది మంకీపాక్స్ వైరస్తోనే వస్తుంది. దీనివల్ల ఫీవరు, సోర్ త్రోటు, కాఫ్, బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్ వస్తాయి, లింఫ్ నోడ్స్ స్వెల్లింగ్ ఉంటుంది, ప్లస్ ర్యాషెస్ వస్తాయన్నమాట. ర్యాషెస్, బ్లిస్టర్స్ అట్లా వస్తాయి. చాలా వరకు సిమ్టమాటిక్ పారాసిటమాల్, యాంటీబయాటిక్స్తోనే తగ్గిపోతుంది. ఇంకా తగ్గనివి ఏమన్నా ఉంటే, ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటే న్యూమోనియా వస్తుంది, లంగ్ ఇన్ఫెక్షన్ కానీ, సెప్టిసిమి అట్లా వస్తుంది అనమాట. 99% రికవరీ అనేది బాగుంటుంది, పిల్లలకైనా పెద్దోళ్ళకైనా. ప్రమాదం అంటే ఏమి ఉండదు. ప్రమాదం అంటే మన దగ్గర అయితే కేసులు రికార్డ్ కాలేదు, లేవు. బయట వాళ్ళు ఏమన్నా ఉన్నా కానీ కాంప్లికేషన్స్ అనేది ఉంటాయి, కానీ మరీ రేర్ కాంప్లికేషన్స్ అనమాట. మంకీ పాక్స్ వైరస్ అది ఒక వైరస్తో వస్తుందమ్మా, అమ్మవారి టైప్ అయితే కాదు. అమ్మవారి లాగంటే చికెన్ పాక్స్, మీజిల్స్ ఇది కూడా ఒక వైరస్ నుంచి వచ్చే వ్యాధి అనమాట. అంతే, ఏంటంటే హ్యాండ్ వాషింగ్ ఒకటి చేసుకోవాలి, ఫుడ్ అనేది కొంచెం మంచి ఫుడ్, కల్తీ లేని ఫుడ్ కానీ, వాటర్ కూడా కంటామినేటెడ్ వాటర్ తీసుకోండి. ఫ్రెష్ ఫుడ్, ఫ్రిడ్జ్లో పెట్టింది కాకుండా అప్పటికప్పుడు వండి వేడివేడిగా తినడం బెటర్. అందులో వర్షాకాలం కూడా కాబట్టి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. పిల్లలకైనా చిన్నపిల్లలకైనా, చిన్నపిల్లలు అంటే వాళ్ళకి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళనే కొంచెం మనం జాగ్రత్త చూసుకోవాలన్నమాట. అది